मत कर्म कृन् मत परमो मत भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यस्माम् येति पांडव पांडवा పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణుల యందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. అర్జున, పరమరహస్యమైన ఈ జ్ఞానముని అర్జున పరమ రహస్యమైన ఈ జ్ఞానమునిట్లు నీకుపదేశించితిని. దీనిని బాగుగా ఆలోచించుకొని నీకు ఎట్లు ఇష్టమగునో అట్లాచరించును. ఇది నమస్కారం. నా పేరు వడలి ఫణినారాయణ. కానీ భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 శ్లోకాలని ఎంతో దీక్షతోటి ఎంతో తపస్సుతోటి మన గంగాధర శాస్త్రి గారు ఆయన ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఆయన పడుతున్న కష్టం ఫస్ట్ నుంచి మేము చూస్తూనే ఉన్నాము. అంటే ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి రికార్డింగ్ నుంచి నేను వేణు వాయిస్తున్నాను దీంట్లో. నా పేరు రవిశంకర్. భగవద్గీత ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చిన గంగాధర శాస్త్రి గారికి కృతజ్ఞతలు. సంపూర్ణ భగవద్గీత రికార్డ్ చేయడం అనేది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన అంశం. దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న సుమారు 3 సంవత్సరాల పాటు సాగింది రికార్డింగ్. దానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఇంతమందిని ఈ కళాకార బృందంతో చేయడం అనేది చాలా పెద్ద విషయం. చెన్నై నుంచి కళాకారులు వచ్చారు, ఇక్కడ మా హైదరాబాద్లో వాయించారు చాలామంది. వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళందరి డేట్లు కుదుర్చుకుని ఆయన షెడ్యూల్ అన్నీ పక్కన పెట్టి చేయడం చాలా విశేషం. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది ఇందులో భాగం కావడం మా అదృష్టం. ఈ భగవద్గీత ప్రాజెక్ట్కి గంగాధర్ గారు నన్ను పిలిచారు. నేను ఏఆర్ రహమాన్ దగ్గర ఫస్ట్ పిక్చర్ నుంచి ఇప్పుడు దాకా రెగ్యులర్గా పనిచేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కోసం ఆ రికార్డింగ్ని ఆపుకొని ఈ వర్క్ చేసాం. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. చాలా గ్రాండ్గా చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ రాగాలన్నీ వాయించాం. నేను 4 ఇన్స్ట్రుమెంట్లు వాయించాను. సంతూర్, హార్ప్, సరోడ్, హవాయిన్ గిటార్ వాయించాను. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఇక మేము ఫస్ట్ నుంచి చాలా రికార్డింగ్స్ వాయిస్తున్నాను. నేను సినిమాల్లో, సీరియల్స్లో, డివోషన్స్లో చాలా పాటలు వాయించి ఉన్నాను నేను. కాకపోతే అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క భగవద్గీత ప్రాజెక్ట్లో వాయించడం అనేది ఒక ఎత్తు. ఎందుకంటే అదంతా ఓన్లీ మామూలు ఆదాయ మార్గం అయితే ఇది ఆదాయ మార్గంతో పాటు మాకు భక్తిని, ముక్తిని ప్రసాదించే ముఖ్యమైన మార్గం ఇది. ఇలాంటి అదృష్టం దొరకడం అనేది చాలామందికి దక్కది. ఇది అందులో మేము అదృష్టవంతులని భావిస్తున్నాం. మేము ఆ విషయంలో గంగాధర శాస్త్రి గారు ఆయన చాలా వేరియస్ రాగాల్లో, మొత్తం మనకి 72 మేళకత్తలు ఉంటే ఆ అన్ని రాగాల్లోనూ, మొత్తం అన్ని రాగాల్లోనూ వాటి జన్య రాగాలు 700 శ్లోకాలు అంటే ఒకటి కాదు, రెండు కాదు. నాకు తెలిసి రిపీట్ అయిన రాగాలు చాలా తక్కువ. కొత్త కొత్త రాగాలు తీసుకుంటూ చాలా ప్రయోగాత్మకంగా, వినసొంపుగా, ఇది ఒక మ్యూజికల్ మెడిటేషన్, దాని కింద ఇది తీర్చిదిద్దారు ఆయన. ఎంతైనా ఇది మొత్తం పూర్తయ్యి ముందు రావడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది ఈ భగవద్గీత మనకి 5000 సంవత్సరాల క్రితం నుంచి మనకి తెలుసును, 5000 క్రితం సంవత్సరాలు ఉందని. ఇది ఈ మేము చేసే ప్రాజెక్ట్ ఖచ్చితంగా మరొక 5000 సంవత్సరాలు దాటి ఇది చిరస్మరణీయంగా ఉండిపోదని ఆశిస్తూ నమస్కారం. న వేద యజ్ఞాధ్యయనైర్నదానైః న చక్రియాభిర్న తపోభిరుగ్రైః
ఏవశక్యహృలోకె ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర ఆ ఇలాంటి సంపూర్ణ భగవద్గీత ఇప్పటివరకు ఇండియాలో రాలేదు. ఇప్పటివరకు నేను తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇన్ని లాంగ్వేజెస్లో సౌండ్ ఇంజనీయర్గా స్టీరియో మిక్సింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ రికార్డింగ్ చేసింది మోర్ దెన్ 500 సినిమాస్. ఇప్పటివరకు నేను చేసిన ఇన్ని భాషలు సినిమాలు ఒక ఎత్తు అంటే భగవద్గీత ఒకటే ఒక ఎత్తు. ఘంటసాల గారు భగవద్గీత ఎట్లా మిగిలిపోయిందో గంగాధర్ గారు చేసిన ఈ భగవద్గీత కూడా శాశ్వతంగా మిగిలిపోతుంది. భారతదేశం గర్వించే గొప్ప మ్యూజిషియన్లు ఈ ప్రాజెక్ట్లో పనిచేశారు. వాళ్లతో కలిసి నాకు వర్క్ చేసే అదృష్టాన్ని గంగాధర్ శాస్త్రి గారు కల్పించారు. సంపూర్ణ భగవద్గీతకి రీరికార్డింగ్ చేసే అదృష్టం నాకు దక్కింది.